హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిల్లో. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి అందుబాటులో లేనప్పుడు ఈజీగా రెండే రెండు ఉల్లిపాయలతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని నానబెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు మరియు 1/2 స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం చిటపట్లాడేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి మన మంటకు తగ్గట్లుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎర్రగా ఉండేటటువంటి ఎండుమిర్చిని తీసుకున్నట్లయితే పచ్చడి మంచి కలర్లో ఉంటుందండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ మరియు 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి మరియు ధనియాల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయ గర్భాలు మరియు టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఇందాక ఆనియన్ మగ్గేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరియు మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టగా వచ్చినటువంటి వాటర్ని కూడా యూస్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మగ్గించుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. మరియు 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, మన టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇలా కూడా తినేసేయచ్చు. పోపు కావాలనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. నేను పోపు పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మరియు జీలకర్ర. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి ఎల్లిపాయ గర్భాలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి. 4 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడిని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పుల్ల పుల్లగా, కారం కారంగా, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్. మీ ప్రశాంతి.